మరీదు శివరామకృష్ణ అని ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధికార ప్రతినిధి అని చెప్పుకుంటా ఉన్నాడు అతను నూజువేడు మండలం రావిచర్ల గ్రామం రావిచర్ల గ్రామంలో శివరామకృష్ణ ఏం చేసాడో నాకు తెలియదు కానీ జోగి రమేష్ అన్ననే అసభ్యకరమైన మాటలు మాట మాట్లాడటం అనేది చాలా తప్పు ఎందుకంటే మన జాతీయలో అలాంటి ఆణిముత్యం దొరకడం మన అదృష్టం నిన్ను జనసేన రెచ్చగొట్టి కులస్తుర్రు అని చెప్పి నువ్వు రమేష్ గారిని ఈ విధమైనటువంటి అసభ్య కథ పదజాలాలు మాట్లాడటం అనేది తప్పుగా నేను భావిస్తున్నాను అసలు మరి మరీ శివరామకృష్ణ గారి స్థాయి అంతండి మరీ శివరామకృష్ణ గారు వార్డు మెంబర్ కూడా కాదు రావిచర్ల గ్రామంలో ఆయన మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు రెండు సార్లు గెలిచాడు ఒకసారి ఓడిపోయాడు ఆర్టీసీ చైర్మన్ చేశాడు మరి ఇలాంటి ఉన్నతమైన పదవులు చేసి మన గౌడు జాతికి ఆణిముత్యంలాగా చెందుతున్న జోగి రమేష్ గారిని నువ్వు నాలుగు కోస్తా అంటున్నావు నువ్వు రా శివరామకృష్ణ అన్న నువ్వు రా విజయవాడ నేను వస్తా కోతి గారి రమేష్ గారిని నిన్ను అక్కడే కారం పెడతారు నా కోసి ఎందుకు మనకే మన స్థాయి మన మన స్థాయి అది కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన విమర్శ చేస్తూ ఉన్నాడు దానికి కౌంటర్గా ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్తారు మాట్లాడతారు నీకెందుకన్నా మన స్థాయి అంతా గ్రామం ఓ వార్డు నీకెందుకన్నా నువ్వు అక్కడ రాదలుచుకుంటే రా రమేష్ గారి దగ్గర నేను తీసుకెళ్తా పెడనో ప్రేమపట్నం విజయవాడ నేలకి ఎట్ల కోస్తావు చూస్తాం మేము కూడా మేమేం కోసం నువ్వు చూద్దు కానీ తప్పుడు మాటలు మాట్లాడ మాకు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో మన జాతికి ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మంత్రి అయ్యాడు గౌడ గౌడ ఒరిజినల్ గౌడ సంఘానికి అలాంటి మంత్రి ఇలా జ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి మంత్రి పదవి ఇచ్చి మనకి జాతిని ఎంతో ఉన్నత పదవులకు తీసుకెళ్తున్న జోగి రమేష్ గారి మీద నువ్వు అంటే అనుచిత వ్యాఖ్యలు నీ చేత చేపిస్తున్న కొంతమందిని నిన్ను పద్ధతి మార్చుకోపోతే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తే జోగి రమేష్ గారి గురించి చెప్పాలంటే అండి ఆయన సామాన్యమైన మనిషి ఇబ్రహీంపట్నంలో ఒక చిన్న ఇంట్లో ఉంటూ తనదైన శైలిలో ప్రజల సేవ చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆర్టీసీ చైర్మన్గా వాళ్ళ నాన్నగారు ఎయిటీ టూలోనే ఎంపీపీ చేశారు వాళ్ళకి వసూ మంచి గుణాలు ఆ చుట్టుపక్కల మంచి పేరు ఉండడం వల్ల రెండుసార్లు వెళ్ళి పెడంలో గెలిచాడు ఎంత గొప్ప మన జాతి అసలు జాతి అంతా ఎవరికైనా ఉంటుంది నేను కూడా ఒక ఎంపీటీసీ ఒక ఊరికి ప్లస్ చాడరయ్య మండల గౌడ సంఘం అధ్యక్షుడు మండలానికి నాకు ఎంతో నా కులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది మరి నువ్వు ఏ కులం అన్నా నువ్వు గౌడవసేనా నీకు ఎందుకన్నా మన జాతిలో పుట్టిన ఆయన ముచ్చాన్ని నువ్వు తిడతావా ఎందుకన్నా అది తప్పు కదా అసలు మన జాతి ముఖ్యం రా ఉంటే మాట్లాడదాం వెళ్ళి ఈ నాలుగో కోస్తా ఉన్న తప్పుడు మాటలు తప్పుడు ఎవరైనా మళ్ళీ మానుకో శివరామకృష్ణ గారు మీరు పద్ధతి తెలుసుకోండి మీరు మీ ఏమైనా ఉంటే మీ చిల్లర శాస్త్రం మీ ఊరిలో మీ మండలంలో చేసుకోండి రమేష్ గారు జోడి కులం జారి మళ్ళీ ఇంకో ఎత్తామంటే బాగోదు ఇంకో విషయం ఏంటంటే రమేష్ గారు న్యూజివేళలో గౌడ సంగం వారి సమాధానకి వచ్చారు చార్లో గౌ గౌడసంగ సమారాధనకి వచ్చారు గవర్నమెంట్ వచ్చాక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నువ్వు చూడ వరసమారాధానికి కేఈ కృష్ణ డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు ఆయన గారు కూడా అప్పుడు కూడా రమేష్ గారు వచ్చారు ఎప్పుడు కూడా కులసంగ మీటింగ్లో రమేష్ గారితో పాటు నేను పాల్గొన్నాను దాదాపు ఇరవై సంవత్సరాల పట్టి నువ్వెప్పుడన్నా కులసంగం మీటింగ్లో కనపడ్డావా అన్న శివరామకృష్ణ అన్న చెప్పు అన్న ఏదైనా మీటింగ్ ఉన్నా చాలామంది సంఘ నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి జిల్లా రాష్ట్ర కొనకళ్ళ నారాయణ గారు బుల్లి గారు వెంకటేశ్వరని పిలుతారు నన్ను వేరంగి గురుమూర్తి గారు అనగాని రవి గారు ఇట్లా గౌడ సంఘ రాష్ట్ర స్థాయి నాయకులు వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా నన్ను పేరు పెడి నువ్వు నువ్వెవరికైనా తెలుసా శివరామకృష్ణ అన్న ఎందుకన్నా మనకి ఈ బాధ ఈ బాధలో నువ్వేదో సొల్ లో కూడా మంత్రి గారిని నేనేదో ఎక్స్పోజింగ్ చేసి పెద్దోడ్ అయిపోదాం అనుకుంటే నీ స్థాయిలో నువ్వు మాట్లాడుకో తప్పు లేదు అననే కానీ అన్నయ్య జోలు ఎప్పుడు మాట్లాడమాకు ఆయన వివాదరహితుడు మంచి వ్యక్తి ఏంటి రమేష్ గారు మంచితనం నువ్వు ఒకసారి తెలుసుకొని నేను చాలామందిని తీసుకెళ్తా ఉంటా పనుల నిమిత్తం ఎన్నో పనులు చేసిన ఘనత లేని వాళ్ళకి సహాయం చేసే మంచి హృదయం గల వ్యక్తి జోగి రమేష్ గారు అలాంటి ఆయన జోలి మళ్ళీ ఎప్పుడు విమర్శలు మాకు ఒక నువ్వు నెలకు కోస్తాను అని అనవు కాబట్టి నువ్వు విజయవాడ ఎప్పుడు వస్తే అప్పుడు నేను తీసుకెళ్తానే దగ్గరికి ఏం కోస్తాము మేము చూస్తాం అన్న